సమ్మక్క సారక్క మేడారం జాతర. ఇక్కడ వనదేవతలుగా కొలిచే సమ్మక్క సారలమ్మ ఎవరు? జంపన్న వాగు ప్రాముఖ్యమేమిటి? అసలు ఈ జాతరను ఇంత వైభవంగా ఎందుకు నిర్వహిస్తారు? ఇలాంటి సందేహాలు చాలామందిలో ఉన్నాయి. వాటన్నిటికీ ఈ వీడియోలో సమాధానం దొరుకుతుంది. మేడారం జాతర ప్రపంచంలోనే అతిపెద్ద గిరిజన జాతరగా కీర్తి గడించింది. ఇక్కడి వనదేవతలను దర్శించుకునేందుకు భక్తులు ఎక్కడెక్కడి నుంచో తరలివస్తారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక 2014లో మేడారం జాతరను ప్రభుత్వ రాష్ట్ర పండుగ గుర్తించింది. మేడారంలో సమ్మక్క సారలమ్మలను వనదేవతలుగా కొలిచేందుకు ఇదే కారణం. ఓ కథలో ఉంది, పూర్వం కోయదేవులు వేట కోసం అడవికి వెళ్ళినప్పుడు అక్కడ వారికి పెద్ద పుల్ల కాపుల మధ్య ఒక పసిపాప కనిపించింది. ఆ పాపను కోయదేవుల గుడారానికి తీసుకువెళ్ళి దాచారు. పాప గూడానికి వచ్చినప్పటి నుండి అన్ని శుభాలే జరగడంతో కొండ దేవతే ఆ రూపంలో ఉందని నమ్మారు. మగశుద్ధ పౌర్ణమి రోజు ఆ పాపకు సమ్మక్క అని నామకరణం చేశారు. సమ్మక్కను ఆ ప్రాంతపు కోయ చక్రవర్తి మేడరాజు పెంచి పెద్ద చేశాడు. క్రీస్తు శతకం 1260 నుంచి 1320 కాలంలో, అంటే కాకతీయులు పరిపాలించే సమయంలో, ఇప్పటి జగిత్యాల జిల్లా ప్రాంతంలోని పూలవాసను గిరిజన దొర మేడరాజు పాలిస్తూ ఉండేవాడు. ఇతను తన మేనల్లుడు మేడారం పాలకుడై పగిడిద్దరాజుకు ఇచ్చి వివాహం చేశాడు. సమ్మక్క పగిడిద్దరాజు దంపతులకు సారలమ్మ, నాగులమ్మ, జంపన్న ముగ్గురు సంతానం కలిగారు. మగశుద్ధ పౌర్ణమి రోజు మేడారంపైకి కాకతీయ సేనలు దండెత్తాయి. ములుగు జిల్లా లక్కవరం సరస్సు వద్ద గిరిజనులు మరియు కాకతీయుల సేనలకు మధ్య యుద్ధం జరిగింది. ఈ క్రమంలో సాంప్రదాయ ఆయుధాలతో పగిడిద్దరాజు, సారలమ్మ, నాగులమ్మ, జంపన్న, గోవిందరాజులు, సమ్మక్క అల్లుడైన పగిడిద్దరాజు విరోచితంగా పోరాటం చేశారు. కానీ ఆ పోరాటంలో కాకతీయుల సేనల ధాటికి తట్టుకోలేక మేడరాజు, పగిడిద్దరాజు, సారలమ్మ, నాగులమ్మ, గోవిందరాజులు యుద్ధంలో మరణించారు. వారి మరణ వార్త విన్న జంపన్న అవమానాన్ని తట్టుకోలేక అక్కడి సంపెన్న వాగులో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. అప్పటి నుంచి సంపెన్న వాగును జంపన్న వాగుగా పిలుస్తారని చరిత్రకారులు చెబుతారు. ఎంత తెలుసుకున్న సమ్మక్క యుద్ధరంగానికి వచ్చి కాకతీయ సైనికులపై విరుచుకుపడింది. విరోచితంగా పోరాటం సాగిస్తుంది. ఆమె వీరత్వం చూసి ప్రతాపరుద్రుడు ఆశ్చర్యపోతున్నాడు. కానీ ఓ సైనికుడు దొంగచాటుగా సమ్మక్కను బల్లెంతో వెన్నుపోటు పొడుస్తాడు. ఆ గాయంతో మేడారం గ్రామానికి ఈశాన్యంలో ఉన్న చిలకల గుట్టకు వెళ్ళి ఆమె అదృశ్యమైపోతుంది. ఆ తర్వాత ఓ చెట్టు కింద ఒక పుట్ట దగ్గర కుంకుమ బారిన కనిపించిందట. ఆ తరువాత ఆ తప్పు తెలుసుకున్న ప్రతాపరుద్రుడు సమ్మక్క భక్తుడిగా మారిపోతాడు. కొంతకాలానికి ప్రతాపరుద్రుడు కోయరాజులు కట్టాల్సిన కప్పాన్ని రద్దు చేసి సమ్మక్క భక్తుడై కానుకలు సమర్పించాడు. రెండేళ్లకు ఒక్కసారి జాతర నిర్వహించాలని ఆదేశాలు జారీ చేశాడు. ఈ సమ్మక్క సారలమ్మ జాతర అలా మొదలైందనే కథా ప్రచారంలో ఉంది. అప్పటి నుంచి రెండేళ్లకు ఒకసారి మగశుద్ధ పౌర్ణమి రోజున సమ్మక్క సారలమ్మ జాతరను భక్తి శ్రద్ధలతో జరుపుకునే సాంప్రదాయం ఏర్పడింది. ఉమ్మడి వరంగల్ జిల్లాలోని ములుగు కేంద్రం నుంచి 44 కిలోమీటర్ల దూరంలో తాడ్వాయి మండలంలో మారుమూల అటవీ ప్రాంతంలో మేడారం గ్రామం ఉంది. ఈ దట్టమైన అడవుల్లో కొండల్లో మధ్య సమ్మక్క సారలమ్మలు కొలువై ఉన్నారు. 4 రోజుల జాతరలో భాగంగా గద్దెకెక్కిన దేవతలు చివరికి వనప్రవేశం చేస్తారు. దీంతో మహాజాతర ముగుస్తుంది. ఈ వీడియో బాగుంటే ఈ వీడియోకి లైక్ చేసి మరిన్ని వీడియోస్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మంచి మంచి వీడియోస్ తోటి మీ ముందుకు వస్తాను. ధన్యవాదాలు.